మహాఘనుడు మహోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సేవకుడను మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దైవజనుడను పాస్టర్ గఫూర్ షేక్ మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యం నుండి ఈరోజు 139వ కీర్తనలో వ్రాయబడినటువంటి 13-14 వచనాలని చదువుతున్నాను. 139వ కీర్తన 13-14 వచనాలు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. దావీదు తన కీర్తనలో వ్రాసినటువంటి పదజాలం ఇది. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినటువంటి వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసున్నది. భక్తుడు అంటున్నారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినటువంటి వాడువు నీవే. దేవుని చేత నిర్మించబడినటువంటి అనుభూతిని, దేవుని చేత నిర్మించబడినటువంటి ఆ యొక్క పరిస్థితిని గమనించి తన యొక్క పాటలో వ్రాసినటువంటి పదజాలం, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అని. 119వ కీర్తనలో కూడా 73వ వచనాన్ని చదివితే, 119వ కీర్తన 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. దేవుడు మన రూపాన్ని ఆయన చేతులతో నిర్మించారట. మన రూపాన్ని దేవుడు తన చేతులతో నిర్మించారట. ఆ విషయాన్ని 119వ కీర్తన 73వ వచనంలో మనం చదువుకుంటున్నాం. దీనిని బట్టి గమనించాల్సింది, దేవుడు మనలను నిర్మించారు, ఆయన చేతులతో మనల్ని నిర్మించారు. తల్లి గర్భములో మనం ఉండగానే మనము ఒక రూపాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఆయన ఆ రూపాన్ని మనకు అనుగ్రహించారు. అయితే ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క జనాంగంగా ఉన్న మనము, మన యొక్క ఆ రూపు ఒక ప్రత్యేకమైనది. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో మనల్ని తయారు చేశారు. దేవుడు తన యొక్క చిత్తము చొప్పున మనల్ని తయారు చేశారు. గఫూర్గానే దేవుడు తయారు చేశారు. గఫూర్ని మరొక వ్యక్తిలా చేయాలని దేవుడు ఉద్దేశం కాదు. నేను మరొక వ్యక్తిలా ఉండాలని ప్రయత్నం చేయడం కూడా దేవుని ఉద్దేశం కాదు. అంటే ఇమిటేషన్ చేయడం, అంటే ఒకరిని మనము ఇమిటేట్ చేయడం, ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ప్రభు అయిన యేసును పోలి మనం నడుచుకోవాలి. పౌలు కూడా ప్రభు అయిన యేసును పోలి నడుచుకున్నారు. మనము ప్రభు అయిన యేసు క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఒక మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో నిర్మాణం చేసుకున్నారు. అలా నిర్మాణం చేసుకున్నటువంటి మన జీవితాలలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మీ అరచేతులు రెండు, ఇప్పుడు మీరు మీ యొక్క అరచేతులు తెరచి ఒకసారి మనసారా చూసుకోండి, మీ అరచేతులు చూసుకోండి. మీ అరచేతులలో ఉండేటువంటి ఆ యొక్క డిజైన్ దేవుడు ప్రపంచంలో నీకు తప్ప మరెవ్వరికీ ఇవ్వలేదు తెలుసా? నీవు వేలుముద్రని వేయాల్సి వచ్చినప్పుడు వేలుముద్రని వేస్తావే, ఆ వేలుముద్ర వేసినప్పుడు ఒక పేపర్ మీద ఆ వేలుముద్ర వేసి ఆ పేపర్ని ముద్ర వేయబడినటువంటి ఆ ముద్రను ఒకసారి చూస్తే ప్రపంచంలో అలాంటి డిజైన్ మరెవ్వరికి ఇవ్వలేదు. ఎంత గొప్ప దేవుడండి! భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరెవ్వరికి నీకు ఇవ్వబడినటువంటి ఆ డిజైన్ ఇవ్వలేదు. ఇంకో విషయం తెలుసా? సైన్సే చెప్తోంది,
ఒక తల్లి గర్భం నుండి ఒకేసారి పుట్టినటువంటి కవలలకు కూడా ఒకే రకంగా ఈ యొక్క థంబ్ ప్రింట్ ఉండదట. ఆ యొక్క ఆ బొటనవ్రేలకి లేదా వ్రేళ్లకు ఉండేటువంటి అరచేతుల్లో ఉండేటువంటి డిజైన్ కవల పిల్లలకు కూడా ఒకలాగా ఉండదట. ఎంత గొప్ప దేవుడండి, నిన్ను ఎంత ప్రత్యేకంగా నిర్మించుకున్నాడండి. చాలాసార్లు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను చూస్తే ఈ విధంగా ఎందుకు ఉంటుంది నా జీవితం అని అనుకున్నావు. కానీ నీ బ్రతుకులో దేవుడు ఎంత కృప చూపించాడు నువ్వు గుర్తెరిగావా? నీ జీవితంలో దేవుడు ఎంత కనికరము చూపించి నిన్ను ఒక ప్రత్యేకమైన రూపముతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు గమనించావా? నీవు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రూపము ద్వారా దేవుడు ఘనత పొందాలని, మహిమ పొందాలని, దేవుడు నీ ద్వారా మరి మహిమ పొందాలని ఆశపడుతున్నారు. నిన్ను దేవుడు విడిచిపెట్టినటువంటి వాడు కాడు. దేవుడు నిన్ను వదిలేసినటువంటి వాడు కాడు. దేవుడు నిన్ను ప్రేమతో చూస్తూ ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ అరచేతులలో ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ ఇచ్చాడు. ప్రపంచంలో మరి ఎవరికి ఇవ్వలేదు. అంతేకాదు, కనుపాప చూసినట్లయితే ఐరిష్ ప్రపంచంలో నీకున్నటువంటి ఆ యొక్క కన్ను డిజైన్ మరి ఎవరికి లేదు. నీకు తెలుసా విషయం? మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు థంబ ప్రింట్ వేస్తారు, లేదంటే ఆ యొక్క కన్ను ఐరిష్ ఎగ్జామిన్ చేస్తారు. ఎవరికైనా థంబ ప్రింట్ పడలేదనుకోండి, ఆ యొక్క ఐరిష్ టెస్ట్ చేస్తారన్నమాట. అంటే నీ కన్ను డిజైన్, నీ కనుపాప డిజైన్ ప్రపంచంలో మరి ఎవరికి లేదంటే నమ్మగలుగుతారా మీరు? అవునండి, అవునండి. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఎలాంటి దేశమైనా తీసుకో, కొన్ని కోట్లాను కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఇచ్చాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు దేవుడు నన్ను మరిచిపోయాడని ఎన్నిసార్లు అన్నావు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఎన్నిసార్లు అన్నావు? దేవుడు నిన్ను మరిచిపోతే, విడిచిపెట్టేస్తే నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన రూపం నీకు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి ఒక స్థితిని నీకు ఇవ్వడానికి ఆలోచన చేస్తారా? అలాంటి మంచి దేవుణ్ణి, అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మన బ్రతుకులలో దేవుణ్ణి నిందించడం తగుదునా? దేవాది దేవుణ్ణి స్తుతించాలి. ఆశ్చర్యముతో దేవుణ్ణి స్తుతించాలి, భయముతో దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నీవు అనేక మార్లు అనుకున్నావు, నేను నాకు నేనే పుట్టాను, నా తల్లి తండ్రి అనుకుంటే పుట్టాను. లేదండి, దేవుడు నిన్ను కలుగ చేశారు, దేవుడు నిన్ను నిర్మించారు. నీ తల్లి తండ్రి ద్వారా దేవుడు నిన్ను నిర్మించి నీ తల్లి గర్భంలో నీకు ఆయన చేతులు నిర్మాణం చేసి నీవు ఈ లోకంలోనికి ఒక శిశువుగా, ఒక మనిషిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి మహిమ చెల్లించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి, ఆయన్ను ప్రేమించడానికి, ఆయన ప్రేమను పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అలాంటి దేవదేవుని యొక్క కృపను పొందడానికి నీవు ఎందుకని ఇష్టపడడం లేదు? ఎందుకని దేవుని మీదే నీవు ద్వేషం పెంచుకున్నావు? ఎందుకని దేవుని నీవు తోలనాడుతున్నావు? ఎందుకని దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని నింద మోపుతున్నావు? దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు కనికర సంపన్నుడు. నీ చేతులలో నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క డిజైన్ను, నీ యొక్క కనులలో నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు నీకు భయమేయడం లేదా? దేవుడు నాకు ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడా, స్థితినిచ్చాడా అని చెప్పి నీకు ఒక భయమేయడం లేదా? కృతజ్ఞతతో నీ హృదయం నిండవడం లేదా? ఈరోజు మోకరించు, ప్రభువా నన్ను ఈ రూపంలో నిర్మించావు, ఈ రూపంలో నేను నిన్ను ఎలా స్తుతించాలో, మహిమపరచాలో నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుణ్ణి ఘనపరచాలి. ఏదో ఒక గొప్ప సేవకుడిని ఊహించుకుని అలాగూ ఉండడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. నువ్వు నిన్ను నిన్నుగానే దేవుడు నిర్మాణం చేశాడు, నిన్ను నిన్నుగానే దేవుడు వాడుకుంటాడు, నిన్ను నిన్నుగానే దేవుడు సాక్షిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. గఫూర్, గఫూరే, గఫూర్ మరొక వ్యక్తి కాడు, కాబోడు, కావడానికి ప్రయత్నం చేయడం దేవుని చిత్తం కాదు. గఫూర్, గఫూరే,
దేవునికి మహిమ కలగడానికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి గఫూర్ షేక్ని దేవుడు నిర్మాణం చేసుకున్నాడు. అంతేకాదు వింటున్న నిన్ను కూడా ఆ సర్వశక్తి కలిగినటువంటి ప్రభు నిర్మించుకున్నారు. ఆ నిర్మించుకున్న ఆ చేతులలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి నీవు విశ్వాసముంచు, దేవుని యొక్క నామాన్ని కనపరచు. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆయన మిమ్మల్ని నిర్మించినటువంటి క్రమమును, ఆయన మిమ్మల్ని తయారు చేసినటువంటి ఆ యొక్క నిర్మాణమును జ్ఞాపకం చేసుకుని భయముతో వణుకుతో ఆయనను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మీ మనసులకు ఆయన యొక్క ఉద్దేశము చొప్పున సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.